లేదన్న, ఇవాళ గమనిస్తే మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందని చాలా పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మరి మతాన్ని అడ్డుపెట్టుకునే పార్టీకి ప్రజలు చేయకూడతారని మీరు భావిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కాదు. మమ్మల్ని ఇలాగే 2014లో కూడా మీరు మతాన్ని అడ్డం పెట్టుకుని పనిచేస్తున్నారన్నారు. ఆ రోజు 272 స్థానాల్లో మేము గెలవడం జరిగింది. అలాగే 2019లో కూడా మీరు దళితులని దగ్గరికి దిగారు, మీరు మతాల మీదనే పనిచేస్తారన్నారు. ఆ రోజు ప్రజలు మీకు 272 సరిపోవని 303 స్థానాల్లో గెలిపించడం జరిగింది. సో ఇవన్నీ ఎవరైతే ఈ ప్రొపగాండాని ప్రజల వద్దకు తీసుకొస్తున్నారో, ఈ సోకాల్ సూడో ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత నిజంగా ముక్కున వేలేసుకున్నారు. ఒక మతానికి సంబంధించి పనిచేసే పార్టీ కనుక మాది అయి ఉంటే కేవలం ఆ మతానికి సంబంధించిన ప్రజలు మాత్రమే మమ్మల్ని ఆదరించాలి. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా 303 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎవరు సపోర్ట్ లేకుండా గెలవగలిగిందంటే మాతో అన్ని మతాల ప్రజలు ఉన్నారు, అన్ని కులాల ప్రజలు ఉన్నారు. మేము అందరినీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పాలన నడిపిస్తుంది కాబట్టి మమ్మల్ని అందరూ విశ్వసిస్తున్నారు. మీరు అన్నట్టు మేము 80% ఉన్న హిందువుల కోసం కొట్లాడడం భారతీయ జనతా పార్టీ నిజంగానే వారి కోసం కొట్లాడుతుంది, వారికి ఒక అండనిస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఏవైతే మైనారిటీ పాలిటిక్స్ చేసిందో ఎక్కడ పడితే అక్కడ కొన్ని మతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేసిందో దాన్ని మేము వెలిగి ప్రజలకి చూపగలిగాం. దాన్ని చూపించడంలో మేము విజయం సాధించామని మేము అనుకుంటాం. అందుకే ఈరోజు మా స్థానం భారతదేశ చరిత్రలోనే ఒక ఏ పార్టీ సాధించలేనంత ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధించి ఏక దాటిన 303 స్థానాలకి ఎదగగలిగామంటే అది కేవలం ప్రజల మద్దతుతోనే జరిగింది. మేము అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇది మాకు సాధ్యమైంది.